నేను డైరెక్ట్ నా ఐడి పెట్టి లోకేష్ కామ్ రెడీ నేను జూపేబుల్ ఉన్నానండి వస్తాడా అసలు నేను కనపడగానే కట్ చేసి పారిపోయినాడు నేనేం తిడతాకో బూతులు తిడతాకో అతను నేను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేస్తున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేస్తున్నాడు మాకు కూడా ఉంటాయి కదా అడగాల్సినటువంటి క్వశ్చన్లు వాడు ఆ కుర్రాడు మా మేనల్డు వాడు మాట్లాడతాను మా నువ్వు మాట్లాడతావు నేను మాట్లాడతారు కలిపన్న కలిపాడు నాకు ఇచ్చాడు ఈడు పారిపోయాడు మళ్ళీ డైరెక్ట్గా వస్తానన్నాడు మీరు వస్తారా వస్తారా అంటే అది పులిసింహమా అంటే రాజకీయం చేయడానికే మీరంతా ఇదంతా చేస్తున్నారు జూమ్ మ్యాప్ దేనికి పెట్టాడు లోకేష్ డిబేట్కే కదా కాదా అంటే ఆయనకి సంబంధించిన తెలుగుదేశం పార్టీ వాళ్ళతోనే డిబేట్ పెడతాడు దానికి యాప్ ఎందుకు ఫోన్లో మాట్లాడుకోవచ్చు కదా కాదు దేనికి పెట్టాడు విద్యార్థులతో విద్యార్థుల తల్లిదండ్రులతో ఏం విద్యార్థి మేనమా మాట్లాడకూడదా కాదు నన్ను చూడగానే ఎందుకు కట్ చేశాడు టెన్త్ క్లాస్ విద్యార్థికి మేనమామనే మరి విద్యార్థుల తల్లిదండ్రులతో ఎందుకు మాట్లాడిచ్చాడు స్కూల్ మాస్టర్లతో ఎందుకు మాట్లాడిచ్చాడు ఒక రెండు రాజకీయ పార్టీలతో కూడా మాట్లాడించాల్సిందే అతను పెట్టిన డిబేట్ ఏంటి కాదా మరి విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడిచ్చాడా స్కూల్ మాస్టర్లతో మాట్లాడిచ్చాడా ఈ పనికిరాని తెలుగుదేశం వాళ్ళతో మాట్లాడిచ్చాడా ప్రతిపక్ష పార్టీ అది మాది అధికార పార్టీ మా వర్షం కూడా వినాల్సిందే ఎందుకు పారిపోయాడు నేను వంశీ వస్తే మా దేవేంద్ర అడిగినటువంటి క్వశ్చన్కి సమాధానం చెప్పకుండా ఎందుకు పారిపోయాడు రజనీ గారని ఒక ఆవిడ వచ్చింది ఆవిడ క్వశ్చన్కి సమాధానం చెప్పకుండా ఎందుకు పారిపోయాడు ఎందుకు పారిపోయాడు యాప్ ఎందుకు పెట్టాడు అంటే ఆడి సొల్లు డప్పు ఆడి పార్టీ వాళ్ళని ఆ చెంచే వాళ్ళని కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద మొత్తం కొట్టేస్తే ఇక మేము మాట్లాడుకుని కూర్చోవాలా డైరెక్ట్ చర్చకు వస్తారా డైరెక్ట్ చర్చకు ఏంది పులసింహ డైరెక్ట్ చర్చకుంది 2 లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు అనే ప్రశ్నకి ఎలా ఫెయిల్ అయ్యారు 2 లక్షల మంది విద్యార్థులు అనే దానికి 8th క్లాస్ ఎగ్జామ్ జరిగినాయా 8th క్లాస్ ఎగ్జామ్ జరిగినాయా 9th క్లాస్ ఎగ్జామ్ జరిగినాయా ఆన్లైన్ క్లాసులు తప్పించి కనీసం క్లాసులు జరిగినాయా కరోనా వలన ఎక్కడన్నా జరిగినాయా పేద ప్రజలకి గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్నటువంటి విద్యార్థులకి ఐప్యాడ్లు ఉన్నాయా ఫోన్స్ ఉన్నాయా కంప్యూటర్స్ ఉన్నాయా 8th క్లాసు 9th క్లాసు చదువుకుని ఈ సంవత్సరం 10th లోకి వచ్చారు వీళ్ళు ఎలా పాస్ అయ్యారో వీడికి ఎలా తప్పారు వీడికి తెలియదా గత 2 సంవత్సరాలు ఏం జరిగింది అందుకే కదా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ స్కూల్స్ను ఓపెన్ చేస్తే ఈ దుష్టులు ఈ దుర్మార్గులు గవర్నమెంట్ స్కూల్స్ను క్లోజ్ చేయమని చెప్పి కరోనా ఉంది నీకు ఎట్టా చేస్తావు నువ్వు పిల్లల్ని బలి తీసుకుంటావు అని చెప్పి ఈ వెధవలు కదా ఆ రోజు ఆందోళన చేసి స్కూళ్ళు ముయ్యాలని చెప్పి గొడవ చేసింది ఎవడు ఆ రోజు కూడా అడిగాం నీ కొడుక్కి ఆన్లైన్ క్లాసులో చదువుకోవడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఐప్యాడ్ ఎత్తో ఫోన్ ఎత్తో ల్యాప్టాప్ ఎత్తో ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో చదువుకునేటువంటి పిల్లలకి ఏమున్నాయి ఏ అవకాశాలు ఉన్నాయి మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం అయినప్పటికీ కరోనా ఎట్టి పరిస్థితులు రాకుండా పిల్లల దగ్గరికి వాళ్ళకి స్కూల్స్ పోతున్నాయి క్లాసులు పోతున్నాయి స్టాండర్డ్ పోతుంది వాళ్ళు దేనికి పనికి రాకుండా పోతారని చెప్పి మొత్తుకుంటే ఈ వేదవలే కదా మా ఆపి ఆపు ఆపు స్కూల్స్ ఆపని చెప్పి మొరిగింది 8th క్లాసు 9th క్లాసు స్టాండర్డ్ లేదు ఎందుకంటే క్లాసులు జరగల వీళ్ళ దగ్గర కావాల్సినటువంటి సామాగ్రి ఐప్యాడ్ లేదు ఫోన్ లేదు ల్యాప్టాప్ లేదు కాబట్టి ఈరోజు 2 లక్షల మంది తప్పారు ఈ సంవత్సరం కూడా తీసేస్తే వచ్చే సంవత్సరం 3 లక్షలు 20 సంవత్సరాల్లో ఇంత లోయెస్ట్ పర్సెంట్ అనేది ఫస్ట్ టైం 20 సంవత్సరాల్లో అమ్మ నువ్వు కూడా TV9 వాళ్ళు కూడా అంత తెలివిగలవాళ్ళు మమ్మల్ని అంటే నేను లెక్కలు చెప్తున్నాను అవునమ్మా 2 సంవత్సరాలు కరోనా వచ్చింది ఎప్పుడు 20 సంవత్సరాల నుంచి ఉందా ఇలాంటి పర్సంటేజ్ వచ్చింది 20 సంవత్సరాలు అసలు 2 సంవత్సరాలు క్లాసులు జరగలేదు తల్లి అని చెబుతాంటే నువ్వు మళ్ళీ 2 సంవత్సరాలు 20 సంవత్సరాలు 22 సంవత్సరాలు క్లాసు 8th క్లాస్ జరిగిందా 9th క్లాస్ జరిగిందా గవర్నమెంట్ స్కూల్స్ కరోనా వలన వాళ్ళకి ఐపాడ్లు ఉన్నాయా సెల్ ఫోన్లు ఉన్నాయా ల్యాప్టాప్లు ఉన్నాయా వాళ్ళకి ఎట్టా స్టాండర్డ్ ఎట్టా ఉంటుంది అందుకే కదా ఇప్పుడు మళ్ళీ నెల రోజుల టైం ఇచ్చి ఈ 2 లక్షల మంది విద్యార్థులకి మీరు ఏ సబ్జెక్టులో పోయారో వాటిని చదువుకోండి మీకు ఎటువంటి రిమార్కు లేకుండా మీకు సర్టిఫికెట్ ఇస్తాం మీరు డైరెక్ట్ పాస్ అయినట్టు దయచేసి చదువుకోండి అని చెబుతున్నాం నేను ఇప్పటికి కూడా తల్లిదండ్రులు విద్యార్థులు నేను ఒకటే కోరుతున్నా నెల రోజులు టైం ఉంటుంది ఈ విద్యార్థులు పాస్ అయిన వాళ్ళు సప్లిమెంటరీలో పాస్ అయిన వాళ్ళకి డైరెక్ట్గా సర్టిఫికెట్ ఇస్తాము ఎటువంటి సప్లిమెంటరీ అనుకోకుండా డైరెక్ట్ పాస్ అయినట్టు సర్టిఫికెట్ ఇస్తాము ఒకవేళ మేము పాస్ చేసిన స్టాండర్డ్ లేకపోతే మళ్ళీ వీళ్ళు ఇంటర్మీడియట్లో తప్పుతారు కాబట్టి వాళ్ళని ఈ నెల రోజులు చదివించండి ఎగ్జామ్ రాంచండి వాళ్ళు డెఫినెట్గా పాస్ అవుతారు 1 మార్కు 2 మార్కులు 5 మార్కులు ఒక సబ్జెక్టు 6 సబ్జెక్టు తప్పిన వాళ్ళు వీళ్ళు
వాళ్ళ జీవితాలు ఏమీ నాశనం అవ్వలేదు. ఇంటర్మీడియట్కో పాలిటెక్నిక్కో వెళ్తాక అందరు విద్యార్థులతో పాటు వీళ్ళకు కూడా అవకాశం ఇస్తాము. ఈ దొంగలో ఈ రాజకీయ లబ్ధి కోసం పనిచేస్తున్నటువంటి పిల్లలను కూడా రాజకీయంగా వాడేసేటువంటి ఇటువంటి లోకేష్ గౌడ్ లాంటి మాటలు, చంద్రబాబు లాంటి మాటలు, పవన్ కళ్యాణ్ మాటలు, ఈ రాజకీయ పార్టీల మాటలు, ఈ మీడియా మాటలు మీరు నమ్మొద్దు. మీ పిల్లల్ని స్టాండర్డ్ పెంచుకోండి, మీ పిల్లల్ని చదివించండి. ఇది ఇదేమీ నష్టపోలేదు ఏ పిల్లలో, ఇంకా జీవితం ఉంది, ఇంకొక నెల రోజులు టైం ఉంది. మీరు చదువుకోండి, పిల్లల్ని చదివించండి దగ్గరుండి. అధ్యాపకులు కూడా ఎక్కడెక్కడైతే ఏ స్కూల్లో ఉంటున్నారో ఆ అధ్యాపకులు కూడా తప్పినటువంటి పిల్లల్ని చదివించండి, స్టాండర్డ్ పెంచండి, వాళ్ళకి ఎగ్జామ్ పెట్టండి. ఎట్టి పరిశ్రమల విద్యా సంవత్సరం వేస్ట్ అవుదో, వాళ్ళు ఉన్నతంగా ఉండాలని, వాళ్ళకి స్టాండర్డ్ ఉండాలని ఉన్నది ఉన్నట్టు రిలీజ్ చేసాం. మేము అదేవిధంగా మొత్తం 100 పాస్ అయినట్టు మొత్తం అందరినీ పాస్ అని చెప్పి కొట్టేసాం. ఏమవుద్ది? ఈ పనికిరానటువంటి లోకేష్ గడికి ఎట్టంటే పప్పు గడికి తుప్పు గడికి మారతాకి ఏమైనా ఉంటుందా? వాళ్ళకి తెలవాలి స్టాండర్డ్ తక్కువ ఉంది, దాన్ని ఇంప్రూవ్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో పిల్లలకి నాణ్యమైనటువంటి విద్య ఉండాలి, స్టాండర్డ్ పెరగాలన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు ఎలా ఉంటే అలా దాన్ని రిలీజ్ చేయండి. అవసరమైతే ఆ పిల్లలకి ఇంకా టైం ఇద్దాం, వాళ్ళకి స్టాండర్డ్ పెందుదాం, వాళ్ళతో మళ్ళీ ఎగ్జామ్ రాంచుదాం. డెఫినెట్గా 100కి 100% కాకపోయినా 100కి 90% పాస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. స్టాండర్డ్ లేకపోతే ఇంటర్మీడియట్కి వెళ్ళి అక్కడ దొప్పుతారు, అక్కడెవడు కాపాడతాడు వీళ్ళని? తల్లిదండ్రులకు ఒక మనోధైర్యాన్ని కల్పించాలి. ముఖ్యంగా ఇందులో ఉన్న ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ బయటకు తీసి గవర్నమెంట్కి ఒక నివేదిక ఇవ్వాలి, గవర్నమెంట్ను ఒక డిమాండ్ చేయాలని ఒకే ఒక ఉద్దేశంతో నారా లోకేష్ గారు ఒక ప్రజాప్రతినిధిగా స్పందించి పిల్లలందరినీ కూడా జూమ్ కాల్ పెట్టి జూమ్ కాల్కి లింక్ అఫీషియల్గా బయటకు పంపించి మీరు నాతో మాట్లాడవచ్చు, మీరు నాతో షేర్ చేసుకోవచ్చు అని ఒక అన్నదమ్ముడిగా ముందుకొస్తే కొన్ని వెకిలి చేష్టలు వేసే, వెకిలి వేషాలు వేసే సన్నాసులు అందరూ కలిపి నిన్న జూమ్ కాల్లో జాయిన్ అయ్యారు. అది కూడా నేను ఏమనుకున్నానంటే ఈ సన్నాసులకు ఎవరికి పని పాట లేకుండా లోకేష్ గారు జూమ్ కాల్లో అటెండ్ అయ్యారేమో అనుకున్నాం, కానీ ఇది కూడా తాడేపల్లి నుంచి స్క్రిప్ట్ అన్న సంగతి ఈరోజు ముసలినక్క మాట్లాడుతుంటేనే కానీ మాకు అర్థం కాలే. ఈ మధ్య కాలంలోనే ఆ ముసలినక్కకి కూడా వైజాగ్ మీద మోజు తీరిందట, విజయవాడ మీద మోజు పడిందంట. మరి అదేంటో నాకైతే అర్థం కావట్లే. అతగాడు ఏం మాట్లాడతాడంటే, ఎస్ నేను ఇలాగే అంట, ముసలినక్కనే అంట, ముసలినక్కవే. విషయం ఎందుకంటే నేను మాట్లాడుతున్నాను ఈరోజు విజయసాయిరెడ్డి గారు ఆయన తాలూకా ఆఫీస్ ఓపెనింగ్లో మాట్లాడుతూను ఇది ఇలాగే మేము చేస్తామని చెప్పి అఫీషియల్గా ప్రెసర్లతో మాట్లాడటం నాకు అర్థం కాదు. ఏంటంటే ఇప్పుడు మీ జూమ్ కాల్లోని ఒక ఇద్దరు సన్నాసుల్లో, నలుగురు సన్నాసుల్లో, ఐదుగురు సన్నాసుల్లో తీసుకొచ్చి జూమ్ కాల్లో ఎంటర్ చేసినంత మాత్రాన మేమేదో డిస్టర్బ్ అయిపోతాము, మేమేదో ఇదైపోతాము, మేము భయపడిపోతాం అనుకోవడం మీ తాలూకా వివేకం. కాకపోతే ఇక్కడ మీరు గ్రహించాల్సింది ఏంటంటే, సుమారుగా అక్కడ మాట్లాడుతున్న ప్రతి ఒక్క విద్యార్థి కూడా 10వ తరగతి తప్పిపోయి మానసికమైన బాధతో ఉంటే వాళ్ళకి ధైర్యం చెప్పడానికి వాళ్ళ తల్లిదండ్రులతో కలిపి జూమ్ కాల్లో లోకేష్ గారితో మాట్లాడడానికి వచ్చినప్పుడు మీరు వాళ్ళ తాలూకా మనోభావాలకు ఏం గౌరవం ఇచ్చారని అడుగుతున్నా. మీరు కూడా ప్రజాప్రతినిధులే. నిన్న వచ్చిన సన్నాసిలో ఒక సన్నాసి ఎక్స్ మినిస్టర్, ఆ ఎక్స్ మినిస్టర్ని కూడా నేను అడుగుతున్నాను, నువ్వు ఇంతకుముందు ఒక రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉండి ఒక తల్లిదండ్రుల తాలూకా మనోభావాల్ని కూడా నువ్వు అర్థం చేసుకోలేని, గౌరవించలేని స్థితిలో నువ్వు ఉండి బయటకు వచ్చి వెకిలి చేస్తూ పైగా నా మేనల్లుడు నా మేనకోడలు అని చెప్పేసి వరుసలు కలుపుకొని టీమ్ ఆఫ్ స్టూడెంట్స్ని అక్కడ కూర్చోబెట్టుకొని మీరు ఏ టైప్ ఆఫ్ మెసేజ్ ఆ పిల్లలకి ఇద్దామనుకుంటున్నారో నాకు అర్థం కావట్లే. ఒకసారి మీరు చెప్పండి అన్నమాట, అంతమంది మీ ఆఫీసులో కూర్చోబెట్టుకొని మీరు అందరు కలిసి కూర్చొని అక్కడికి వాళ్ళు పేర్ల మీద ఫేక్ అకౌంట్లతో జాయిన్ అయ్యి లోకేష్ గారితో మీరు ఏం మాట్లాడతారు? అసలు లోకేష్ గారితో మీరు మాట్లాడడానికి ఏముంది? మీరు 10వ తరగతి, నిన్న మా లోకేష్ గారు చాలా మంచి మాట అన్నారు, 10వ తరగతి పాస్ ఫెయిల్ అయిన వాళ్ళతో మాట్లాడుతున్నాను, పద్ధతి మార్చిన పద్ధతి లేని వాళ్ళతో కాదు అని చెప్పి. అంటే ఇప్పుడు విషయం ఏంటంటే ఇదంతా ఒక పక్క జరుగుతూ ఉంటే మా ముసలినక్క గారు బయటకు వచ్చారు. ఆయన మేమందరం చాలామంది ముద్దుగా పండుకోతి అని కూడా పిలుచుకుంటూ ఉంటారు, ఆయన కళ్ళు తాగిన పండుకోతి నేనైతే అంట. అలాగే ఏ ఎగ్గిసెగ్గిసి పడతా ఉంటారు, వైజాగ్లోని మోసు తీరిపోయి విజయవాడ మోసపడ్డారు, మరి విజయవాడ వాసులకే తెలియాలి ఆ మోజు ఎలాంటి మోజు. తస్మా జాగ్రత్త, ఒక అక్కడ తంతి ఇక్కడికి వచ్చి పడ్డాడు ఒక పండుకోతి, మీరు అతనితో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. అతను ఏం మాట్లాడతాడంటే ఈరోజు సవాల్ ఇసురుతున్నాడు. అరే నేను చెప్తున్నా మీకు ఒకసారి వినండి, నేను ఒక టీచర్గా పనిచేసా, ఒక ఎమ్మెల్యేగా పనిచేసా, నా నేను ఒక మహిళా అధ్యక్షురాలని, పాలిట్ బ్యూరో మెంబర్ని,
నేను మీరు ఏ సెంటర్కి రమ్మంటే నేను ఆ సెంటర్కి వస్తా, ఈ రోజు నువ్వు ఆఫీస్ ఓపెన్ చేసిన ఆఫీస్లోనే నువ్వు చర్చకు పెడితే టెన్త్ క్లాస్ విద్యార్థుల తప్పిదాల మీద లేక టెన్త్ క్లాస్ విద్యార్థులు ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళందరి మీద ఫెయిల్యూర్స్ మీద నువ్వు చర్చకు పెడితే నేను సిద్ధంగా ఉన్నా. నీతో చర్చ కూర్చోవడానికి లోకేష్ గారు ఎందుకబ్బా? నాకు అర్థం కాదు. లోకేష్ గారు పిలిచింది జగన్మోహన్ రెడ్డి గారిని. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితోనే మాట్లాడలేరు, ప్రెస్లో మాట్లాడలేరు, నెత్తి నెత్తిగా మాట్లాడతారన్న సంగతి మీకు తెలిసిపోయి ఆయన పక్కన పెట్టి మీరు మొద్దుల మధ్యలో వద్దాం అనుకుంటున్నారా? నాకు అర్థం కాల. ఒక విషయం ఏంటంటే, ఈరోజు విజయసాయిరెడ్డి గారికి నేను స్ట్రైట్గా నేను అడుగుతున్నా, నేను రెడీగా ఉన్నా చర్చకి, నేను సిద్ధంగా ఉన్నా. టెన్త్ క్లాస్ విద్యార్థులు ఎందుకు ఫెయిల్ అయ్యారు? మీ తాలూకా ఫెయిల్యూర్స్ ఏంటి? మీ తాలూకా సిస్టంలో ఫెయిల్యూర్స్ ఏంటి? ఎవ్రీథింగ్ నేను ఒక్కదాన్ని వచ్చి మాట్లాడతాను. నీకు దమ్ముంటే నీ ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టుకో, నీ తాలూకా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎవరిని పెట్టుకుంటావో పెట్టుకో, సలహాదారులను పెట్టుకో, సజ్జల నాగకృష్ణారెడ్డిని పెట్టుకో, ఎవరిని పెట్టుకుంటావో పెట్టుకో. నీ తాలూకా సవాల్ స్వీకరించి నువ్వు స్వీకరించాను అన్నావు కాబట్టి నేను తిరిగి సవాల్ ఎసురుతున్నా. నీకు దమ్ముంటే నాతో చర్చకు కూర్చొని నీకు దమ్ముంటే పైగా మాట్లాడుతూ ఆత్మకూరులోనే మేము ఎలా గెలుస్తావు అలా గెలుస్తాం దాన్ని రిఫరెండంగా తీసుకొని ఎస్ నేను చెప్తున్నా. నువ్వు ఆత్మకూరులో ఏం చేసుకుంటావు నువ్వు చేసుకో, కానీ నేను నీకు సవాల్ ఎసురుతున్నా. ఎక్కడో ఒక చోట వార్డు మెంబర్ కింద గెలు, ఒక్క వార్డు మెంబర్ కింద గెలిచి చూపించు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి సూట్ కేసులు కంపెనీలు పెట్టి డబ్బులు మార్చేసి నువ్వు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న యదో పనులన్నింటినీ సెంట్రల్ గవర్నమెంట్లో కూర్చొని కప్పిపుచ్చడానికి మట్టేయడానికి ఒక బ్రోకర్ కావాలి కాబట్టి అక్కడ నేను రాజ్యసభ సభ్యుడికి చేశారు. నేను డైరెక్ట్గా చెప్తున్నా, నువ్వు డైరెక్ట్ నీ దమ్ము ఉంటే వార్డు మెంబర్ కింద గెలబ్బా. నువ్వేం మాట్లాడాలనుకుంటే మేము కనీసం చిన్న క్రెడిబిలిటీ అయినా ఉంటుంది ఆ మాటలకి. మళ్ళీ పైగా ఇది ఇక్కడితో ఆగిపోలేదట. ఏం చేస్తావు అంటే ఇలాగ మేము జూమ్ కాల్స్ పెట్టుకుంటా ఉంటే దొంగతనంగా వచ్చి కూర్చొని మాట్లాడతావు. నీ ఎక్కిలి చేసులకి, నీ ఎక్కిలి నవ్వులకి, నీ తాలూకా సైకో ఆనందానికి అది నీ దగ్గర ఉంటుంది. ఒకటి విషయం అర్థం కాలేదు ఏంటంటే, తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇక్కడ ఉన్నవాడు, జూమ్లో ఉన్న వాళ్ళు కానీ జూమ్లో మాట్లాడుకుంటున్న వాళ్ళం కానీ మేమందరం కూడా తెలుగుదేశం పార్టీకి కరుడుగట్టిన తీవ్రవాదులు లాంటి వాళ్ళమే. మేమందరం చెప్తున్నాం, నీ తోక అడింపులకో లేకపోతే నీ తాలూకా సవాళ్ళకో నీ తాలూకా బెదిరింపులకో బెదిరిపోవడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు. ఏదో అన్నావంట కూడా పట్టాభి అనిత అని చెప్పి దాడులకు వెళ్తారు, అవి చేస్తారు ఇవి చేస్తారు. ఎస్ రెడీ, మేము రెడీగా ఉన్నాం. నువ్వు ఏం చేసినా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేమేం చేసినా ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ప్రజలకు కూడా చెప్తున్నా, వీళ్ళు ఒక టెన్త్ క్లాస్ విద్యార్థులకి సంబంధించిన ఇష్యూలోనే ఇంత రాద్ధాంతం చేస్తున్నారంటే రేపొద్దున వాళ్ళు అధికారంలోకి రావడానికి ఎన్ని ఏషాలైనా వేయటానికి, ఎంతమంది చావునైనా కోరుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. వాళ్ళకి ఎమోషన్స్తో సంబంధం లేదు, వాళ్ళ తాలూకా ప్రజల తాలూకా బాధలతో వాళ్ళకి సంబంధం లేదు. అమ్మఒడి ఇస్తాను అని చెప్పేసి, నాడు నేడు అని చెప్పేసి ఆఖరికి ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నారు వీళ్ళందరూ కూడా. నేను ఒకటి మాత్రం చెప్తున్నా, ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నారు. నలుగురు ఆడపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లని తీసుకొచ్చి నలుగురిని కూర్చోబెడితే చేతులు కట్టుకుని ఎక్కిళ్ళు ఎక్కిళ్ళు నవ్వులు ముసిమిసి నవ్వులు నవ్వుకొని ఇదంతా నా క్రెడిటే, నేనే నేర్పిస్తేనే వాళ్ళందరూ మాట్లాడేశారన్నట్టుగా బిల్డప్ ఇచ్చిన మా తాడేపల్లిలో ఉన్న మా రెడ్డి గారు, జగన్ రెడ్డి గారు, మరి ఈ రోజు 2 లక్షల వాళ్ళందరికీ కూడా ఇంగ్లీష్ వచ్చేయడానికి మీరే బాధ్యత వహిస్తే 2 లక్షల మంది విద్యార్థులు తప్పిదానికి మీరు బాధ్యత వహించాలి కదా.